हाई फ्रेंड्स चूस्तुन्नारु लव इंडिया 143 सुनील यूट्यूब चैनल विषय चाल मंद नड़ी नैन चानल पे 3 मंथ्स अवतुदी 3 मंथ्स चाल मंदे अना को फस्ट एंड वर की दिन लाइफ स्टार्ट एंडिंग वर की एन वैक्सीन चेयली टाइम लाइक मैनुअल उपीन चाल मंद रिक्वेस्ट फोन मेसेज कामेंट सो वालसम वीडियो चला यूजफुल इंकेवरना मैं चैनल को चूस तक सब्सक्राइब लाइक शेयर कमेंट डाउटना कमेंट 100% अंदर रिप्लाई इस्तूने अच्छे विषय फर्स्ट एक्व को फार्मर ये वैक्सीन चेयली तक को फार्मर ये वैक्सीन चेयली तप्पकुंडा चेयवल वैक्सीन चेसिना चेयकुंडा पर्वे अने वैक्सीन अने दानी मैनुअल फ्रेंड्स इदंता मैनुअल चूडंडी यह मैनुअल इंट्लो अन्नी वैक्सीन क्लियर उठाई का मनमेम चेयर फस्ट स्टार एंडिंग वर की एन वैक्सीन विषय ना एम चेयन विषय फ्रेंड्स वीडियो को लेंथ चाल लेंथे दिन यूट्यूब कष्ट काबी पार्ट वैज पार्ट 1 पार्ट 2 रेस्ता चूँ लाइन पार्ट 1 पार्ट 2 चयी चूँ क्लियर वैक्सीन गुरी मतमान फस्ट को पुटे ఒక వాక్సిన్ ఉంటది ఇది చాలా మందికి తెలుసు చాలా మందికి కూడా తెలియదు సరే ఎవరికి తెలిసినా ఎవరికి తెలియకున్నా నేను మాత్రం చెప్తాను ఇది ఏంటి తెలుసా IBH20 లైవ్ వాక్సిన్ IB120 లైవ్ వాక్సిన్ సింగిల్ డోస్ ఇది ఈ వాక్సిన్ అందుకే చెప్పాను ఎవరికి తెలియని దీని ఏం చేయాలి అంటే కోడి పిల్లలు వచ్చినప్పుడు లైవ్ వాక్సిన్ కాబట్టి కోడి పిల్లలు రాగానే పుట్టడం తోటి మన షెడ్ లోకి రాగానే దాన్ని ఏం చేయాలంటే आ वैक्सीन मुझे किंदे अंत डिपिंग अंटर दाँ ओनली डिपिंग अभी कंटो यानी नोट यानी मुक्लो यानी इंजक्षन का लाइव वैक्सीन अंत जस्ट डिपिंग अंदर वैक्सीन दिन मूते अंदर मुझे किंदे अंत आ वैक्सीन नेक्स्ट सेकंड डे रोज मैरेक्स वैक्सीन 0.25 पर् बॉड एससी अंत सब्क्यूट अंत तलकमीदे मैरेक्स అంటే లైవ్ వాక్సిన్ ఇది మ్యారెక్స్ అంటే కూడా లైవ్ వాక్సిన్ ఇది 0.25 పర్ బర్డ్ ఇది ఇంజెక్షన్ తలపైన చేయాలి ఇది తక్కువ ఫార్మర్స్ తక్కువ కోళ్లు ఉన్నా ఎక్కువ కోళ్లు ఉన్నా 100% మాత్రం ఈ వాక్సిన్ చేయాలి అంతే ఇంకా ఆప్షన్ లేదు మ్యారెక్స్ అనేది చాలా డేంజర్ డిసీజ్ అది రాకుండా ఉండాలంటే ఈ వాక్సిన్ చేయాలి వచ్చిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేం ఓకేనా ఫ్రెండ్స్ థర్డ్ ఐబి ప్లస్ లసోటా ఎండి ఐబిడి కిల్డ్ 0.25 పర్ బర్డ్ 0.25 ఎంఎల్ అంటే డబుల్ వాక్సిన్ అంటారు దీన్ని ఐబి ప్లస్ లసోటా అండ్ ఎండి కిల్డ్ ఐబిడి కిల్డ్ కిల్డ్ వాక్సిన్ లసోటా ఐ డ్రాప్ చేసి కిల్డ్ వాక్సిన్ చేయాలి రెండు చేయాలి ఇది మాత్రం మన ఫార్మర్లకు అవసరం లేదు నాటుకోళ్ళకి ఇది అవసరం లేదు చేస్తే మంచిదే ఇందులో అన్ని వాక్సిన్లు కూడా చేస్తే మంచియే కానీ ఇది ఎక్కువ కాస్ట్ అవుతుంది లైవ్ వాక్సిన్ కి కాబట్టి ఎండి కిల్ అనేది మన ఎక్కువ నాటుకోలకి ఇది పెద్దగా అవసరమే కానీ అది ఎక్కువ కాస్ట్ చేయడం కష్టం కాబట్టి ఇది చేసినా చేయనా పర్లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వాక్సిన్ చేసుకోండి చేస్తే అన్ని వాక్సిన్లు కూడా చేస్తే మంచియే సాధ్యంతర చేసే ప్రయత్నం చేయండి చేసినా చేయకుండా కూడా ఇది ఓకే నో ప్రాబ్లం మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ ఐబిడి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ప్లస్ వివిఎండి ఇది కూడా డబుల్ వాక్సిన్ ఐబిడి ఇంటర్మీడియట్ ప్లస్ ఉంటుంది ఐబిడి స్టాండర్డ్ ఉంటుంది ఐబిడి వాక్సిన్ లో 2 టైప్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ ఉంటుంది ప్లస్ ఉంటుంది ఇది ఐబిడి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ప్లస్ వివిఎండి అంటే ఇది ఐబిడి ఇంటర్మీడియట్ ప్లస్ అంటే లైవ్ వాక్సిన్ కంట్లో డ్రాప్ చేయాలి ప్లస్ వివిఎండి అంటే కిల్డ్ వాక్సిన్ వివిఎండి అనేది కూడా ఇవి రెండు వాక్సిన్స్ ముఖ్యమే ఐబీడీ చాలా ముఖ్యమైన వాక్సినే వివిఎండి మాత్రం సమ్మర్ లో తప్పకుండా చేయాలి ఇది కిల్డ్ వాక్సిన్ కంట్లో ఒక చుక్క వేయాలి ఐబీడీ నెక్స్ట్ వివిఎండి వాక్సిన్ మాత్రం ఇది తప్పకుండా కిల్డ్ వాక్సిన్ 0.25 పర్ బాడీ చేయాలి నెక్స్ట్ 12th డే రోజు డివేకింగ్ చేయాలి ఇది అవసరం లేదు మనకు నెక్స్ట్ 13th డే రోజు ఐబి ఇంటర్మీడియట్ ప్లస్ ఇది కూడా సింగిల్ డోస్ మనకు అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు నెక్స్ట్ 20th రోజు ఐబిహెచ్ కిల్డ్ 0.25 ఫర్ బర్డ్ సబ్క్యూట్ ఇంజెక్షన్ ఐబిహెచ్ కిల్డ్ ఇది కూడా
చిన్న ఫార్మర్లకైనా పెద్ద ఫార్మర్లకైనా దాదాపు నాటుకోళ్ళకి ఇది మాత్రం యూస్ అవదు కానీ ఉంటదని చెప్తున్నా నేను అన్ని వాక్సిన్స్ ఎన్ని ఉంటాయో అవన్నీ చెప్తున్నా ఇది చేసినంత పెద్ద ఐఎంపీ కాదు నెక్స్ట్ 25th రోజు ఐబిడి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ డబుల్ డోస్ డ్రింకింగ్ వాటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఐబిడి 25th డే రోజు ఐబిడి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ డబుల్ డోస్ డ్రింకింగ్ వాటర్ చేసినా పర్లేదు చేయకున్నా పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇక్కడ మనం పైన చెప్పాను కదా అది చేయాలని ఐబిడి చేయాలని అక్కడ చేశాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు నెక్స్ట్ 30 రోజు ఐబి ప్లస్ లసోటా లసోటా వ్యాక్సిన్ డబుల్ డోసు డ్రింకింగ్ వాటర్ ఇది 100% చేయాల్సిందే 30 రోజులు అయినాక కోళ్ళకి లైవ్ వ్యాక్సిన్ లసోటా డబుల్ డోసు డ్రింకింగ్ వాటర్ ఇది ఆల్రెడీ మనం వీడియో చేశాను అది కింద ఐకాన్లో ఐకార్డ్లో పైన ఇస్తాను దాన్ని మీరు చూడండి ఐకాన్లో చూడండి అది క్లిక్ చేయగానే ఈ వ్యాక్సిన్ ఎలా చేయాలనేది అక్కడ ఉంటుంది నెక్స్ట్ 37 రోజు ఐఎల్టి ఐ డ్రాప్స్ 0.03 ml అంటే ఇవి ఐ డ్రాప్స్ చూడండి ఫ్రెండ్స్ 37 రోజు ఐఎల్టి అనేది కూడా ఒక వ్యాక్సిన్ ఉంటుంది ఈ వ్యాక్సిన్ చాలా మందికి తెలియదు ఇందులో చెప్పే వ్యాక్సిన్ చాలా మందికి తెలియదు ఎందుకంటే ఇవి నాటుకోళ్ళకి ఇది ఇది అంత తెలియదు చాలా మంది ఫార్మర్లకు తెలియదు ఎన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి అనే విషయం కూడా తెలియదు చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను తప్పకుండా చెప్తున్నా ఎన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి దాని లైఫ్ లో ఎన్ని వ్యాక్సిన్స్ చేయాలి అనే విషయం క్లియర్ గా చెప్పాలంటే ఇవన్నీ ఉండాలి సో ఇది ఐఎల్టి ఈ వ్యాక్సిన్ కూడా అవసరం లేదు ఇంకొకటి 42 రోజు 42 డేస్ ఫస్ట్ కొరైజో 0.5 ml ఇంటర్మస్కురల్ సబ్క్యూట్ ఇంజెక్షన్ కానీ ఇంటర్మస్కురల్ కానీ ఎక్కడైనా చేయొచ్చు 42 రోజు ఫస్ట్ కొరైజో 0.5 ml ఇది మాత్రం చిన్న కోళ్ళైనా పెద్ద కోళ్ళైనా తప్పకుండా ఇది చేయాల్సిందే వ్యాక్సిన్ ఇందులో ఆప్షన్ లేదు ఎందుకంటే కొరైజో డేంజర్ కొరైజో డిసీజ్ రాకుండా ఉండడానికి ఇది మంచిగా పనిచేస్తుంది వ్యాక్సిన్తో అరికట్టచ్చు ఏ రోగమైనా నెక్స్ట్ 50 రోజు సెకండ్ వివిఎండి 0.5 ml ఇది అవసరం లేదు నెక్స్ట్ 55 రోజు లసోటా డబుల్ డోసు ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ 30 రోజు ఇచ్చాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు నెక్స్ట్ 60 రోజు ఫస్ట్ ఆర్ టూ బి 0.5 ml ఇది ఫస్ట్ ఆర్ టూ బి అంటే ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్ చేస్తే చేయండి లేకపోతే లేదు ఆర్ టూ బి చేస్తే మంచిదే నెక్స్ట్ 70 రోజు ఫస్ట్ 4-pax వ్యాక్సిన్ 0.5 ml సబ్క్యూట్ కానీ ఇది 70 రోజు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది 70 రోజు వరకు ఆల్రెడీ అందరికీ వస్తుంది ఇది 4-pax కాబట్టి 70 రోజు అవసరం లేదు అందరు 3rd week లోనే చేసుకుంటున్నారు 3rd week లో అయితే 0.2 చేయాలి 3rd week లో చాలా మంది చేసుకుంటున్నారు ఈ 70 రోజు అవసరం లేదు నెక్స్ట్ 84 రోజు సెకండ్ కొరైజో 0.25 ml ఇక్కడ సెకండ్ కొరైజో మళ్ళీ మనం చేసే నాటుకోలకు చేసే అవసరం లేదు ఫస్ట్ ఒకసారి కొరైజో చేయండి 0.5 ml అక్కడ సరిపోతుంది 42 రోజు అప్పుడు మళ్ళీ 84 రోజు అప్పుడు సెకండ్ కొరైజో చేసే అవసరం లేదు తర్వాత 90 రోజు ఐబి లైవ్ వ్యాక్సిన్ డబుల్ డోసు ఇది కూడా అవసరం లేదు మనం లసోటా చేస్తాం కాబట్టి ఐబి లైవ్ డబుల్ డోసు డ్రింకింగ్ వాటర్ అవసరం లేదు తర్వాత 100 డేస్ అప్పుడు 3rd VVND 0.5 ml ఇది కూడా 3rd ఇది కూడా అవసరం లేదు వివిఎండి ఫస్ట్ చేయండి ఒకసారి సరిపోతుంది నెక్స్ట్ 105 రోజు సెకండ్ 4-pax 105 రోజు ఇప్పుడు కూడా అవసరం లేదు ఒకసారి చేస్తే సరిపోతుంది నాటుకోలకు మళ్ళీ సెకండ్ టైం చేసే అవసరం లేదు నెక్స్ట్ 110 రోజు సెకండ్ డివేకింగ్ ఇది కూడా డివేకింగ్ కూడా సెకండ్ అవసరం లేదు తర్వాత 125 రోజు సెకండ్ ఆర్ 2 బి ఆఫ్ ఎండి కిల్ ఇది కంబైండ్ వ్యాక్సిన్ ఇది కూడా అవసరం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక ఇన్ని ఉంటాయి మనకు వ్యాక్సిన్స్ కోళ్ళకి ఇవన్నీ మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఇందులో ఏ చేయాలి ఏ చేయొద్దని కూడా నేను చెప్పాను మీరు వీలు పడగాడికి చెయ్యండి నేను చెప్పినవి మాత్రం తప్పకుండా చేయాలనేది మాత్రం చెయ్యండి తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే మ్యారెక్స్ లసోటా ఐబిడి 4-pax కొరైజా వివిఎండి
ఇవి 100% చేయాలి ఇందులో ఆప్షన్ లేదు చాలా మంది నాకు వాట్సాప్ లలో పంపిస్తున్న ఫోటోస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇవన్నీ వాక్సిన్ ఫెయిల్ అయితే వచ్చిన రోగాలే తప్ప కోడికి ఆటోమేటిక్ గా రోగం వచ్చింది లేదు నేను చూస్తున్నాను వాక్సిన్ వేయకుంటే కోడికి ఏ రోగం వస్తుంది ఇప్పుడు కొరైజో వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అది కొరైజో వాక్సిన్ వేయకుంటే వస్తుంది మ్యారెక్స్ ఫోటో కొర పంపుతారు అది ఎందుకు వచ్చింది ఆ రోగం ఎందుకు వచ్చింది అంటే మ్యారెక్స్ వాక్సిన్ చేయలే కాబట్టి దానికి వచ్చింది ఇట్లా అందుకోసమనే ఈ మ్యారెక్స్ గాని లసోటా గాని వివిఎండి గాని వివిఎండి మళ్ళీ ఐబిడి ఫోల్ఫాక్స్ కొరైజో ఈ వాక్సిన్స్ తప్పకుండా చేయండి ఇన్ని వాక్సిన్ చేసే అవసరం లేదు కానీ ఈ వాక్సిన్స్ మాత్రం తప్పకుండా చేయండి చేస్తే ఏమవుతుందంటే 100% మీ కోళ్ళకు రోగాలు రాకుండా చూసుకోవచ్చు కోళ్ళకు రోగం రాకుండా ఉండడానికి కారణం ఈ చూడాలి అంటే వాక్సిన్స్ అనేది ఇన్ టైంలో ప్రాపర్గా చేస్తే తప్పకుండా మన కోళ్ళని రోగాలు రాకుండా సాధ్యం ధరకు కాపాడవచ్చు ఫ్రెండ్స్ ఇది మన వ్యాక్సిన్ షెడ్యూల్ అందులో నేను చెప్పినవి మాత్రం మీరు 100% చేయండి ఒకసారి నేను డాక్టర్ను సంప్రదించండి డాక్టర్ను కలిసి ఏ చేయాలి ఏ చేయదు వ్యాక్సిన్స్ గిన్ను ఉన్నాయి మనకి ఏది అవసరం అని ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మీరు తప్పకుండా ఫాలో అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.